అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి అనేక కొత్త బ్రాండ్లు ఎవరి హయాంలో 253 బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఈ రాష్ట్రంలో కొత్త డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని విధిస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తేసినటువంటి వ్యక్తి ఎవరు, ఈ రాష్ట్రాన్ని మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరు, మద్యం అమ్మకాల్లో కమిషన్లు తీసుకుని పార్టీని నడుపుకుని కుటుంబాల ఆస్తులు పెంచుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా అసెంబ్లీలో ఆధారాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులు, మనం ఏం చెప్తే అదే నమ్ముతారు. మనకి డబ్బా ఛానల్స్, పనికిరాని చెత్త పేపర్లు, సొల్లు గంటల గంటలు పురాణం చెప్పి చర్చలు పెట్టి ప్రజలకి ఏది పడితే అది మనం చెప్తే వింటారని చెప్పి 420 బ్యాచ్ తెలుసు కదా, 420 బ్యాచ్ అంటే చంద్రబాబు నాయుడు నాయకుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు నలుగురు కలిసి 420 బ్యాచ్ నలుగురిని పెట్టి డిబేట్లు పెట్టి నలుగురు వ్యక్తులను పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఏది చెప్పినా కూడా ప్రజలు వింటారు నమ్మించవచ్చు అని చెప్పి ఒక పిచ్చ భ్రమంలో బతుకుతున్నారు ఈ 420 గాళ్ళు. అయితే నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు సాక్ష్యాలతో ఆధారంతో ఈ బ్రాండ్లో ఎవరు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలోకి, ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, కొత్తగా డిస్టిలరీలని ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఈ సారాన్ని ఎవరు పెంచి పోషించారు, ఈ సి బ్రాండ్లు చంద్రబాబు బ్రాండ్లు, ఎల్ బ్రాండ్లు లోకేష్ బ్రాండ్లు, అదేవిధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అన్నది ఆధారాలతో సహా చూపిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏమి చేయాలో దిక్కు తోచక ప్రెస్ మీట్లు పెట్టి మళ్లీ రోజు చెప్పేటువంటి ఊకటదంపుడు ఉపన్యాసాలే మళ్లీ చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అని చెప్పారు ఎందుకు మాట్లాడ్డా అంటాడు ఏం చెప్పి